ఇప్పుడు ముల్కీ నాన్ములికీలకు సంబంధించినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం మరి ఈ ముల్కీలకు సంబంధించినటువంటి అధ్యయనాలను పరిశీలించినట్లయితే ముల్కి ముల్కీ చరిత్ర మరి ముల్కీ ముల్కీ చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం చూద్దామా వద్దా ఇక చూద్దాం మనకేం పని ముల్కీ ముల్కీ చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ విధంగా స్టార్ట్ అయింది అని అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ ముల్కీలు అంటే ముల్కీలు అంటే ఎవరు స్థానికులు ముల్కీలు అంటే ఎవరు అంటున్నామండి స్థానికులు ఇకపోతే నాన్ ముల్కీలు అంటే స్థానికేతరులు ఏమంటున్నా స్థానికేతరులు వీళ్ళ మీదనే మనకు ఉద్యమాలు వచ్చినాయి మరి ఈ ఉద్యమాలు ఏ విధంగా కొనసాగిన అంశాన్ని ఇప్పుడు చూడబోతున్నాం ఫస్టు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఈ ముల్కీ ఉద్యమం అనేది రైట్ ఈ దక్షిణ భారతదేశంలో ముల్కీ ఉద్యమం అనేది ఏ విధంగా కొనసాగింది అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం దక్షిణ భారతదేశంలో అసలు ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఏ విధంగా ఉత్పన్నమైంది అన్న అంశాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఏంటి అంటే యొక్క దక్షిణ భారతదేశం ఏమంటున్నామండి దక్షిణ భారతదేశం ఎట్లా దించినా అని చూడకూరి ఇది దక్షిణ భారతదేశంగా అంతే మరి ఈ దక్షిణ భారతదేశాన్ని చూస్తున్నప్పుడు మనకిక్కడ ఏం కనపడుతుందట అంటే దక్షిణ భారతదేశంలో మనకు ఒకే ఒక్క రాజ్యంగా అనిపిస్తుంది అదే ఏమిటి అసబ్జాయి రాజ్యంగా అనిపిస్తుంది ఇదే దక్కన్ ప్రాంతాన్ని అసబ్జాయిలకు ముందు ఎవరు పరిపాలించారట అంటే కుతుబ్ అనే అనేవాళ్ళు పరిపాలించారు మరి ఇదే దక్కన్ రాజ్యాన్ని కుతుబ్ షాయిలకు ముందు ఎవరు పరిపాలించిరట అంటే బహుమనీ సుల్తాన్లు పరిపాలించారు ఎవరు పరిపాలించిళ్ళు అంటున్నా బహుమనీ సుల్తాన్లు అనేవాళ్ళు పరిపాలించారు మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చూడాలి అంటే బహుమనీ సుల్తాన్లు కుతుబ్ షాహీలు అసఫ్ ఝాయిలు ఇక్కడి దాకా చూడాలి ఎక్కడి నుంచి బహుమనీ సుల్తాన్ల నుంచి కుతుబ్ షాయిలు కుతుబ్ షాయిల నుంచి అసఫ్ జాయిల వరకు మనం చూసుకోవాలి ఓకేనా మరి ఈ బహుమనీ సుల్తాన్లను మనం పరిశీలన చేస్తే బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యం ఎప్పుడు ఆవిర్భవించింది బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యం ఎప్పుడు ఆవిర్భవించింది అన్నప్పుడు చిన్నగా చెప్తున్న బహుమనీ సుల్తాన్లు ఏం పేరు అంటున్నామండి అండి బహుమనీ సుల్తాన్లు అంటున్నాం ఈ బహుమనీ సుల్తాన్లల్లో ఐదు నగర రాజ్యాలు ఉంటాయి బహుమణి సుల్తాన్ల రాజ్యవంశం ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే పదమూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో బహుమణి సుల్తాన్లు అనే రాజ్యవంశం ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం ఓకేనా ఏమంటున్నామండి ఈ యొక్క పదమూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో బహుమనీ సుల్తాన్ల సామ్రాజ్యం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఇది ఏర్పాటైనప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నప్పుడు అప్పుడు ఢిల్లీ సుల్తాన్గా ఎవరు కొనసాగుతున్నారట అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు కొనసాగుతున్నారు ఎవరు కొనసాగుతున్నారు మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు ఢిల్లీ సుల్తాన్గా కొనసాగుతున్నాడు ఎవరు కొనసాగుతున్నారండి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు ఢిల్లీ సుల్తాన్గా కొనసాగుతున్నాడు మరి అతడే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు పదమూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యం ఏర్పాటైంది మరి ఈ బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యం యొక్క స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఈ యొక్క అల్లావుదిన్ షా హసన్ గంగు అంటున్నా ఏమంటున్నా అల్లావుద్దీన్ షా అసన్ గంగు ఏం పేరు అంటున్నామండి అల్లావుద్దీన్ షా అసన్ గంగు అనేవాడు ఈ బహుమణి సుల్తాన్ల రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం మరి ఇతని యొక్క అసలు పేరు అల్లావుద్దీన్ షా హసన్ కానీ గంగు అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే ఇతనికి గంగు అనే ఒక బ్రాహ్మణుడు ఎవరంటున్నామండి గంగు అనే ఒక బ్రాహ్మణుడు ఈయనకు రాజ్యస్థాపనలో సహకరించినందువల్ల ఈ యొక్క అల్ అల్ అల్లావుద్దీన్ షా హసన్ గంగు ఈ యొక్క గంగు యొక్క సహకారంతో బహుమన్ సుల్తాన్ రాజ్యాన్ని పదమూడు వందల నాలుగు పేరులో ఏర్పాటు చేసిండు ఆయనకు సహకరించిన వ్యక్తి ఎవరు గంగూబాయ్ అందుకే ఈ బ్రాహ్మణుడైనటువంటి గంగూబాయ్ పేరును తన పేరు పక్కన రాసుకున్నాడు అందుకే అతను ఏమని పిలుస్తున్నాట అంటే అసన్ గంగు అని చెప్పి పిలుస్తా ఉన్నాం అసలు పేరు ఏం పేరు అల్లావుద్దీన్ షా అసన్ ఏ పేరు యాడ్ చేసుకున్నాడు గంగు అందుకే అందరితో ఏమంటారు అసన్ గంగు అని చెప్పి పిలుస్తారు మరి ఈ బహుమనీ సుల్తాన్ల రాజ్యంలో మరి ఈ యొక్క బహుమనీ సుల్తాన్ల రాజ్యంలా మనకు స్థానిక స్థానికేతర విభేదాలు ఉన్నాయా మరి స్థానిక స్థానికేతర విభేదాలు ఉన్నాయా అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నాయి అని చెప్తాను మరి అసబ్జాద్ బహుమనీ సుల్తాన్ల కాలంలో స్థానికులను స్థానికేతరులను ఏమని పిలుస్తున్నా స్థానికులను ఏమని పిలిచినా అంటే దక్కనీలు అని చెప్పి పిలిచాను ఏమని పిలిచిన అంటున్నా దక్కనీలు అని చెప్పి పిలిచిన ఎవరిని ఈ యొక్క స్థానికులను బహుమనీ సుల్తాన్ల కాలంలో దక్కనీలు అని చెప్పి పిలిచిన మరి స్థానికేతరులను ఏమని పిలిచినా అంటే అఫాకీలు అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా ఏమని అంటున్నామండి అఫాకీలు అని చెప్పి పిలిచినాం ఎవరిని అఫాకీలు అని పిలుస్తున్నా స్థానికేతరులను మరి దక్కనీలు అని చెప్పి ఎవరిని పిలుస్తున్నా స్థానికులను ఎవరి కాలంలో అంటున్నా ఈ యొక్క బహుమణి సుల్తాన్ల కాలంలో మరి ఇక్కడ ఈ బహుమణి సుల్తాన్ల కాలాన్ని మనం పరిశీలన చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఎవరెవరిని స్థానికులుగా గుర్తించినాం ఎవరెవరిని స్థానికేతరులుగా గుర్తించినాం అన్న అంశాన్ని మనం ఒకసారి చూద్దాం ఎవరెవరిని స్థానికులుగా గుర్తించినాం ఎవరెవరిని స్థానికేతరుల గుర్తించడము అంటే స్థానికులు పదమూడు పద్నాలుగు పదిహేను శతాబ్దాల కాలంలో థర్టీన్ సెంచరీ ఫోర్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్త్ సెంచరీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ యొక్క సౌత్ ఇండియాకి అంటే ఈ దక్కన్ భారతదేశానికి వలస వచ్చినటువంటి వారిని ఏమంటున్నామండి ఈ యొక్క థర్టీన్ ఫోర్టీన్ సెంచరీ మరియు ఫిఫ్టీన్ సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో నార్త్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అంటున్నామండి నార్త్ ఇండియా నుంచి ఈ దక్కన్ ఏరియాకు మైగ్రేట్ అయి వచ్చినటువంటి వ్యక్తులను ఏమంటున్నాము అంటే ఈ యొక్క దక్కనీలు అని చెప్పి పిలుస్తున్నాము మరి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో నార్త్ ఇండియా ఎవరిచే రూల్ చేయబడ్డది దట్ టైమ్ ఇండియా నార్త్ ఇండియా రూల్డ్ బై ఢిల్లీ సుల్తానైట్ ఏమంటున్నామండి ఢిల్లీ సుల్తానైట్ అని చెప్పి పిలుస్తున్నా ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు ఎట్ దట్ టైం ఇంకెవరు పరిపాలించారట అంటే ఈ యొక్క మొఘల్స్ అనేవాళ్ళు పరిపాలించారు ఎవరు పరిపాలించారు అంటున్నా మొఘల్ ఎంఫైర్ అనేది పరిపాలించడం జరిగింది ఎక్కడ ఉత్తర భారతదేశాన్ని పదిహేనవ శతాబ్ద కాలంలో మొఘలాయిలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు ఆర్ నో ఎస్ మరి వారి కాలంలో నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వారిని ఎక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వారిని సౌత్ ఇండియాకు మైగ్రేట్ అయ్యి వచ్చినట్టు దీన్నే నేను ఏమంటున్నా దక్కన్ ఏరియా అంటున్నా దక్కన్ ప్లేటోతో ఇది ఎక్స్టెండ్ అయి ఉన్నందువల్ల దీన్ని ఏమంటున్నా నేను దక్కన్ భారతదేశం దక్కన్ ఇండియా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఓకే కదండీ మరి ఈ విధంగా వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్నే మనం ఏమంటున్నామంటే స్థానికులు దక్కనీలు అని కూడా పరిగణిస్తున్నాం ఇక్కడ స్థిర నివాసం ఉన్నవారితో పాటుగా అలా వారి కాలంలో ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చిన వారిని కూడా మనం స్థానికులు అంటున్నాం మరి స్థానికేతరులు ఎవరు మరి ఈ యొక్క థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమంటున్నామండి ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల మధ్య కాలంలో మనకు ఏం జరిగిందట అంటే పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల కాలంలో పర్షియా నుండి ఎక్కడి నుంచి అంటున్నామండి పర్షియా పర్షియాకి ఇంకో పేరు ఏమంటున్నామండి ఇరాన్ అని చెప్పి పిలుస్తా ఉన్నా పర్షియా నుండి లేదా ఇరాన్ రాజ్యం నుండి ఎక్కడి నుంచి అంటున్నామండి పర్షియా లేదా ఇరాన్ అంటున్నాం ఇరాన్కే మరొక పేరు పర్షియా పర్షియాకే మరొక పేరు ఇరాన్ మరి ఇరాక్ ఈ రాజ్యాల నుండి ఇంకా ఇతర విదేశీ ప్రాంతాల నుండి ఈ యొక్క దక్కన్ ఇండియాకు మైగ్రేట్ అయి వచ్చినటువంటి వ్యక్తులను ఏమంటున్నామట అంటే మనము నాన్ స్థాన్ నాన్ లోకల్స్ స్థానికేతరులు అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళే ఏమంటున్నా అఫాకీలు పదమూడు పద్నాలుగు పదిహేను శతాబ్ద కాలంలో విదేశాల నుండి వచ్చి మా దక్కన్ ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసించి ఉన్నారో వారిని నేనేమంటున్నామండి ఈ యొక్క అఫాకీలు అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళనే నేనేమంటున్నా నాన్ లోకల్స్ అని చెప్పి పిలుస్తున్నాను వీళ్ళని ఏమంటున్నామండి లోకల్స్ అని చెప్పి పిలుస్తున్నాం స్థానికులు స్థానికేతరులు ఈ విధంగా మనకు ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు కనిపించడం జరుగుతుంది ఎవరు ఎవరు కనిపిస్తున్నారండి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఇక్కడ కనిపించడం జరుగుతుంది మరి ఢిల్లీ సుల్తాన్లు ఈ బహుమని సుల్తాన్ల కాలంలోనే ఈ యొక్క స్థానికులు స్థానికేతరులు అనేవాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళను దక్కనీలు అన్నాం వీళ్ళ నఫాకీలు అన్నాం దక్కనీలు అంటే అర్థమైంది కదా నార్త్ ఇండియా నుంచి వచ్చి స్థిరపడ్డ వారిని కూడా ఇక్కడున్న వారితో పాటు అక్కడి నుంచి వచ్చిన వారిని కూడా మన స్థానికులే అన్నాం కానీ ఈ విదేశాల నుండి వచ్చినటువంటి వారినే మనం ఏమన్నామండి స్థానికేతరులు అఫాకీలు అని చెప్పి పిలవడం జరిగింది ఓకే రైట్స్